అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ కలెక్షన్లనైతే రాబడుతుంది. అయితే మొదటి రోజు రెండవ రోజు పూర్తి చేసుకొని మూడవ రోజులకైతే అడుగుపెట్టింది. తొలి రెండు రోజులకు గాను మంచి కలెక్షనే రాబట్టినప్పటికీ రెండవ రోజు కాస్త తక్కువ కలెక్షన్సే రాబట్టిందని చెప్పాలి. ఏరియాల వారీగా రెండవ రోజు కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే ఇలా అయితే ఉన్నాయి. నైజంలో 21 లక్షలు, సిడెడ్లో 8 లక్షలు, ఉత్తరాంధ్రలో 11 లక్షలు, ఈస్ట్లో 7 లక్షలు, వెస్ట్లో 5 లక్షలు, గుంటూరులో 7 లక్షలు, కృష్ణాలో 5 లక్షలు, నెల్లూరులో 3 లక్షలు. మొత్తం ఏపీ తెలంగాణలో కేవలం 67 లక్షల షేరును మాత్రమే రాబట్టిందని చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజులకు గాను 5,76 లక్షల షేరును మాత్రమే రాబట్టిందని చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ పరంగా చూసుకుంటే 10,25 లక్షల గ్రాస్ను మాత్రమే రాబట్టింది. ఇలా అఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీగా వచ్చినటువంటి ఏజెంట్ చిత్రం ఇలాంటి మరింత తక్కువ కలెక్షన్స్ నమోదు చేసుకోవడం విశేషమని చెప్పాలి. ఏజెంట్ చిత్రానికి కారణాలు కూడా లేకపోలేదు. ఒక్కసారిగా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అన్ని ఏరియాల్లో కూడా మౌత్ టాక్ గట్టిగానే వినిపించిందని చెప్పాలి. ఇలా ఏజెంట్ కలెక్షన్స్ బాక్సాఫీస్కు షాక్ గురి చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం మూడవ రోజు సండే కావడంతో ఈరోజు కాస్త బెటర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని చోట్ల పుల్స్ కూడా దర్శనం ఇవ్వడంతో తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా 1.5 కోటికి పైగా షేర్ను వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏజెంట్ చిత్రం మూడవ రోజు వచ్చేసరికి ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేసుకుంటుందో మరో వీడియోలో అఫీషియల్గా తెలియజేస్తాం. మరి ఏజెంట్ చిత్ర కలెక్షన్లపై మీ అభిప్రాయం ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే అఖిల్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.